అవామీకి స్వాగతం. ముందుగా బహింస పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. కరోనా వైరస్ ప్రభావం మూలంగా బహింస గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ అన్నారు. సోమవారం స్థానిక హాస్పిటల్ ని సందర్శించారు. ఈయన వెంట ఎస్పి శశిధర్ రాజు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.
కరోనా దృష్ట్యా స్వయం నిర్బంధం చేసుకుంటున్న ప్రజలు వైరస్ వ్యాప్తి ఆగకపోవడం వల్ల ఊళ్ళో నిర్బంధానికి పూనుకుంటున్నారు. తానూర్ మండలం, హిప్నెలి గ్రామం, బైంసా మండలం, హజ్గుల్ గ్రామాల ప్రజలు తమ ఊళ్ళోకి ఎవరు వెళ్లకుండా, బయటి వాళ్లు రాకుండా దారికి అడ్డంగా ఎద్దుల బండి, రాళ్లు అడ్డం పెట్టారు. మా ఊరికి మీరు రావద్దు, మీ ఊరికి మేము రాము అంటున్నారు. హజ్గుల్ గ్రామ సర్పంచ్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 31 మార్చి దాకా లాక్డౌన్ చేసిన సందర్భంగా మా ఊరు నుంచి ఎవరు బయట వెళ్ళలేదు. బయట ఎవరి నుంచి వస్తే కూడా ఊళ్ళో రానియా గచ్చినాం. 31 ఖచ్చితంగా పాటిస్తామని మా ఊరు ప్రజలను ఎలాగైనా ఈ కరోనా వ్యాధి గురించి అందరికీ చెప్పడం జరిగింది. అందుకోసం ఊరి నుంచి కానీ బయట ఎవరు వెళ్తలేరు. బయట నుంచి కానీ ఎవరు లోపల వచ్చే పొజిషన్ కూడా మా ఊరిలో ప్రజలు అడ్డుకోవడం జరుగుతుంది. అందుకోసం మా ఊరు ప్రజలకు ఇంటి నుంచి ఎవరు రాకుండా మా ఊరికి గంచేయడం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలు అందరూ సహకరించడం కూడా జరుగుతుంది. గ్రామస్తులు కూడా ఎవరి నుంచి ఇంటి నుంచి బయట వెళ్తలేరు. మైక్లో అనౌన్స్ కూడా చెప్పడం జరిగింది, దండోరా కూడా వేయించడం జరిగింది. ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ గురించి గ్రామాల వారీగా కానీ సిటీల పైన కానీ ఏదైతే లాక్డౌన్ విధించారో అట్టి సందర్భంగా మా గ్రామ ప్రజలు అందరూ కలిసి దండోరా వేయడం జరిగింది. మరియు మైక్లో అలాంట్మెంట్ చేయడం జరిగింది. మరియు మా గ్రామంలో ఇంట్లో నుంచి కూడా ప్రజలు బయట వెళ్ళడం లేదు. అలాగే రోడ్ల పైన కూడా లాక్డౌన్ చేయడం జరిగింది. రోడ్లు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. 31 వరకు గ్రామం నుంచి ఎవరు కూడా బయట వెళ్ళడం జరగదు. మరియు లోపల రావడానికి కూడా ఎవరికి అనుమతి లేదు. అలాగా మేము గ్రామ ప్రజలం అందరం ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఎవరిని విలేజ్లో రానియడం జరగదు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉండాలని, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దని పట్టణ సీఐ వేణుగోపాలరావు అన్నారు.
మూడు సర్వీస్ చేస్తూ 21 రోజుల దాకా లాక్డౌన్ ఉంటుంది. సో ఈ లాక్డౌన్కి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇది ఎవరి కోసమో ఎవరో చేసేది కాదు, ఎవరి కోసం వాళ్ళు చేసుకునేది, వాళ్ళ భార్యాపిల్లల కోసం, లేకపోతే అన్నదమ్ముల కోసం, అక్కచెల్లెళ్ళ కోసం, తల్లిదండ్రుల కోసం, వాళ్ళ చుట్టాల కోసం, మన పబ్లిక్ కోసం చేసే పని ఇది. వాళ్ళు మేము వేరే వాళ్ళ కోసం చేస్తామని కాకుండా ఎవరి జాలు స్వచ్ఛందంగా చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ స్వచ్ఛందంగా చేసుకోకుండా ఎవరైనా రోడ్ల మీద కట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. కరోనా వ్యాధి విజృంభిస్తున్న తెలంగాణలో దాని ప్రాబల్యం నియంత్రించేందుకు పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు కృషి చేస్తున్నారు. మంగళవారం ముదూర్ మండల కేంద్రంలోని కొత్త కాలనీలో మహారాష్ట్ర నుండి సంచార జాతుల ప్రజలు వచ్చారని గ్రామ సర్పంచ్ రాజేందర్ కి తెలియడంతో వారు ఈ సమాచారాన్ని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాళ్ళను ప్రశ్నించి వెనుకకు తరలించారు. ఉదర చెల్ రాషన్ కార్డ్ కాడలే రాషన్ కార్డ్ జో పూరా రిలేషన్స్ ఈ లోక ఇద్దరు నికలన పడతా हमारे इलाके में नहीं रहना सर. वाला सिम्टम्स गिटार खांसी सर्दी किसको है? नहीं है सर, किसको भी नहीं है सर. करेक्ट इक्कड़ नुचो चलो दिलको तुम कहां से ये बोलो? सही सच बोलो. बाबूजी पहले निजाम बात देखो नहीं जी तुम सच बोले तो हम कुछ निजाम बात सर निजाम मारो हम पीछे फिर कर ले मुदल देते हैं मुदल हम पीछे नजदीक नजदीक सर हम लोग दो ये लोनदी इतर मुकुर उन्नार कारण अंकलेद बट వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు, మిగతా వాళ్ళందరూ పార్టీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి సార్. వీళ్ళకి మన దగ్గర పార్టీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ పేరు మీద. వీళ్ళు తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి రాకపోయినా ఇక్కడ వాళ్ళు రేషన్ కార్డు చూసి అయితే ఈరోజే రావడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లే ఎస్ఐ గారు, డాక్టర్ గారు, ఎంపీడీ గారు, సర్పంచ్ గారు మేము అందరం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందులో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళని అయితే ఆ రెండు వెహికల్స్ని సిపి ప్రాంతం వెనక్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ ఇక్కడ లోకల్సే. అయితే వాళ్ళు సంచార జాతులు కాబట్టి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ప్రైమరీ చెకప్ మామూలుగా డాక్టర్ గారు చూశారు. అయితే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి. మేము మళ్ళీ వచ్చి అబ్జర్వ్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరినీ ఐసోలేషన్లాగా అంటే ఇళ్లలోనే ఉండమని చెప్పాము. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మేము చెక్ చేసి తర్వాత ఈ వీళ్ళలో ఏమన్నా సింప్టమ్స్ గట్రా ఏమైనా కనిపిస్తే వీళ్ళ మీద మేము వెంటనే నిర్మల్ తరలించడం అది చేస్తాం. థ్యాంక్ యూ. ఎప్పటిది బాగుందా కష్టపడు చార్ జీజాజీ అవన్నీ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.